నమస్కారం ప్రసాద్ మనం చూసిన ప్రసాద్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది ఎల్జీ జిఏ టెక్స్ థింక్ యూ ఫోన్ ఈ ఫోన్ నేను ఒక టూ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ వీడియో నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఈ ఫోన్ ఇంతకుముందు ఎప్పుడో లాంచ్ చేశారు ఇది కొత్త ఫోన్ అయితే కాదు కాకపోతే నేను యూజ్ చేయడానికి అయితే నాకు ఇప్పుడు అయితే ఈ ఫోన్ అయితే వచ్చింది ఈ ఫోన్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఇది స్క్రీన్ స్క్రీన్తో వస్తుంది డ్యూయల్ స్క్రీన్ తో వస్తుంది దీని ప్రైస్ ఒకసారి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఉంటుంది అమెజాన్ లో మీకు లభిస్తుంది వీడియో నా ఫస్ట్ ఇంప్రెషన్ మీతో షేర్ చేసుకున్నా తర్వాత నేను కంప్లీట్ గా దీనికి సంబంధించిన రివ్యూ అయితే చేస్తాను ఎలా యూస్ చేస్తున్నాను ఎలా డ్యూయల్ స్క్రీన్ ఉపయోగపడుతుంది కంప్లీట్గా ఎక్కువ టైం స్పెండ్ చేసి దాని గురించి సపరేట్గా మొత్తం కంప్లీట్గా రివ్యూలు అయితే కవర్ చేయొచ్చు ప్రెజెంట్ అయితే డ్యూయల్ స్క్రీన్ గురించి చెప్తాను ఎలా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో వాటి గురించి నేను చెప్తాను అండ్ నా యూజర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం నేను రివ్యూలు అయితే షేర్ చేస్తాను మీతో అండ్ ఈ ఫోన్ మనకు మంచి స్పెసిఫికేషన్స్తో కూడా వస్తుంది దీని డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచ్ ఫుల్ హెచ్డి ఓడి డిస్ప్లే ఉంటుంది స్నాప్డ్రాగన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్రాసెస్ రన్ అవుతుంది సిక్స్ జీబీనా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ తో వస్తుంది బ్యాక్ సైడ్ ట్వల్వ్ పిక్సల్ థర్టీన్ మగాపిక్సల్ కెమెరా ఉంటుంది ఒకటి మెయిన్ కెమెరా ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రంట్ థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనుసరి ఉంటుంది ఐపీ సిక్స్ ఎయిట్ వాటర్ అండ్ డస్ట్ తో వస్తుంది మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా పొందింది స్టీడియో స్పీకర్స్ ఉంటాయి హైఫై ట్యాక్ కూడా ఉంటుంది సో ఆడియో క్వాలిటీ మీకు హెడ్ఫోన్ నుంచి చాలా బాగుంటుంది ఫోర్ థౌసండ్ బ్యాటరీతో వస్తుంది పిక్చర్ మంచి స్పెసిఫికేషన్ తో కూడా ఈ ఫోన్ అయితే వస్తుంది అండ్ ఫస్ట్ మనం ఈ ఫోన్ బాక్స్ కంటెంట్ చూసుకుంటే మాత్రం బాక్స్ లో మీకు ఫస్ట్ డ్యూయల్ స్క్రీన్ అయితే ఉంటుంది టాప్లో సో దీని లోపల మీకు ఒక మ్యాకటిక్ కనెక్టర్ కూడా ఉంటుంది సో ఇది ఎలా ఉపయోగపడే తర్వాత నేను చూపిస్తాను ఇంకా రెగ్యులర్ బాక్స్ అయితే మనకి చూడడానికి అయితే ఇలా ఉంటుంది రెండు కలిపి వస్తే మీకు మీరు ఒకవేళ ఫోన్ ఉన్న ఆర్డర్ పెట్టారంటే మాత్రం డ్యూయల్ స్క్రీన్ ప్యాక్ అండ్ ఏదైతే మనకి ఫోన్ ఉందో రెండు కలిపి అయితే మీకు వస్తాయి ఇంకా ఫోన్ బాక్స్ ఓపెన్ చేయగానే లోపల మీకు ఫోన్ అయితే ఉంటుంది ఫోన్తో పాటు మిగతా యాక్స్ చూసుకుంటే మీకు ఒక కేసు ఉంటుంది ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ ఇయర్ ఫోన్స్ కూడా బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇయర్ ఫోన్స్ మీకు మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ అయితే బాక్స్ లో అయితే వస్తాయి అండ్ ఇంకా ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది అండ్ ఒక చార్జర్ ఉంటుంది ఫిఫ్టీన్ ఎయిటీన్ వాట్ మధ్యలో అయితే చార్జింగ్ అవుట్పుట్ అయితే ఉంది నెక్స్ట్ మనం డ్యూఎల్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే మనకి మెయిన్ ఫోన్ లో డిస్ప్లే ఉందో సేమ్ అదే డిస్ప్లే సేమ్ అదే ఓఎల్డీ ప్యానల్ మీకు డ్యూయల్ స్క్రీన్ లో కూడా ఉంటుంది సో రెండు డిస్ప్లేస్ మీకు ఎటువంటి తేడా అయితే ఉండదు అండ్ డిస్ప్లే మనం ఈజీగా కనెక్ట్ చేయొచ్చు మొబైల్ ఫోన్ మనకి టైప్ సి కనెక్ట్ అయితే ఉంటుంది దానిలో పెట్టేస్తే చాలు రెండు డిస్ప్లేస్ అయితే కనెక్ట్ అయిపోతే ఒక దాంతో ఒకటి ఇంటరాక్ట్ వర్క్ కూడా అయితే ఉంటాయి ఒకవేళ మీరు డ్యూయల్ స్క్రీన్ యూస్ చేసినప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టాలంటే మాత్రం ఈ మాగనిటిక్ కనెక్ట్ అయితే ఉపయోగపడుతుంది ఈ మాగ్నక్ కనెక్టర్ కూడా చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ ఉంది ఈజీగా మీకు ఇది ఊడిపోవడం అట్లాంటివి ఏం జరగదు అండ్ దాని దగ్గర తీసుకెళ్ళినా కానీ ఈజీగా అటాచ్ అయిపోతుంది దానికి ఇక్కడ చూడవచ్చు కనెక్ట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది దీన్ని యూస్ చేసి మీరు ఈ ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టచ్చు మీరు డ్యూయల్ స్క్రీన్ యూస్ చేసే పని అయితే నెక్స్ట్ మనం డ్యూయల్ స్క్రీన్ కేబిబిలిటీషు చూద్దాం డ్యూయల్ స్క్రీన్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఒకసారి మనం చెక్ చేద్దాం డ్యూయల్ స్క్రీన్ లో ఫస్ట్ అడ్వాంటేజ్ మనకి రెండు యాప్స్ మనం యూజ్ స్టోర్ ఓపెన్ చేసా ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసా సో రెండు యాప్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు అండ్ రెండు యాప్స్ మధ్య మీరు స్విచ్ కూడా అవ్వచ్చు దీన్ని ఇటు వేయాలంటే మీరు ఇట్లా వేయచ్చు దీని మీదకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇట్లా అయితే మళ్ళీ ఇటు వచ్చేస్తుంది మళ్ళీ దీన్ని ఇటు వేయాలన్నా కానీ వేయవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు సో మళ్ళీ దీన్ని ఇట్లా వేస్తే అటు వెళ్ళిపోతుంది త్రీ ఫింగర్ గెక్చర్ ఉంటుంది మనం ఈ రెండు స్క్రీన్స్ మధ్య స్వాప్ అవ్వచ్చు అండ్ ఇంకా మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మనకి స్వాప్ స్క్రీన్స్ ఇది కొడితే మనకి అది ఇటు ఇది అటు వెళ్ళిపోతుంది స్క్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్ వచ్చేసరికి షో మెయిన్ ఆన్ డ్యూల్ స్క్రీన్ మెయిన్ స్క్రీన్లో ఉన్న కంటెంట్ డ్యూయల్ స్క్రీన్లో చూపి ఈ స్క్రీన్లో సో ఇక్కడ ఏదైతే మనకు యూట్యూబ్ ఓపెన్ అయింది అట్లా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు అండ్ నెక్స్ట్ షో డ్యూయల్ స్క్రీన్ కంటెంట్ అండ్ మెయిన్ స్క్రీన్ స్క్రీన్లో ఏదైతే కంటెంట్ ఉందో యూట్యూబ్ దీనిలో చూపించాలనుకుంటే మనం దీనిమే ట్యాప్ చేస్తే అది ఇటు వచ్చేసిద్ది నెక్స్ట్ పుట్ మెయిన్ స్క్రీన్ టు స్లీప్స్ మెయిన్ స్క్రీన్ స్లీప్లో పెట్టాలనుకుంటే దీనిమే ట్యాప్ చేసి మీకు మెయిన్ స్క్రీన్ స్లిప్ మోడ్లోకైతే వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ మనకి టర్న్ ఆఫ్ డ్యూయల్ స్క్రీన్ ఉంది టర్న్ ఆఫ్ చేస్తే మనకి డ్యూయల్ స్క్రీన్ టర్న్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆన్ చేస్తే మీకు టర్న్ ఆన్ చేస్తే డ్యూయల్ స్క్రీన్ అయితే మీకు ఆన్ అవుతుంది అండ్ ఇక్కడ మీకు వైడ్ వ్యూ అని ఉంటుంది సో ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడ కంటెంట్ కనిపిస్తుందో దీన్ని మీరు వైడ్ వ్యూలో చూడాలనుకుంటే దీని మీద ట్యాప్ చేసే చాలు సో ఈ డిస్ప్లే మీకు ఎక్స్పాండ్ అవుతుంది మెయిన్ స్క్రీన్లో ఉన్న డిస్ప్లే మీకు ఎక్స్పాండ్ అయ్యి పెద్దగా మీకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు యాసస్ చే ఆర్టికల్స్ ఇట్లా మీరు చదువుతున్నా కానీ ఇట్లా మీరు ఎక్స్పాండ్ చేసేది చూడొచ్చు ట్యాబ్లెట్ వ్యూ అని చెప్పొచ్చు దీన్ని మనం సో ఇవన్నీ మనం చెక్ చేయాలి చెక్ చేసి మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను ఎలా వర్క్ అవుతున్నాయి ఏ యాప్స్ వర్క్ అవుతున్నాయి ఏ యాప్స్ వర్క్ అవ్వట్లేదు ఇవన్నీ మనం చెక్ చేసింది తర్వాత చెప్పగలం నెక్స్ట్ మనం గేమ్స్ లో కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ గేమ్స్ అయితే వీళ్ళు కొన్ని ప్రీ ఇన్స్టాల్ అయితే ఇస్తున్నారు ఇక్కడ చూడొచ్చు సో ఈ గేమ్స్ మనకి సపోర్ట్ చేస్తానంటే మనకి వీళ్ళు చెప్తున్నారు యాస్ఫాల్ నైన్ కూడా సపోర్ట్ చేస్తుంది యాస్ఫాల్ నైన్ ఇన్స్టాల్ చేస్తాను ఒకసారి చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ ఇది యాస్ఫాల్ నైన్ సో మనం డిఎల్ స్క్రీన్ యూజ్ చేయాలంటే మాత్రం ఇట్లా మీరు స్వైప్ చేస్తే ఇక్కడ మీకు బాటంలో గేమ్ టూల్స్ అయితే కనిపిస్తే ఇక్కడ మీకు ఎల్జీ గేమ్ ప్యాడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో దీన్ని ఎనబుల్ చేసుకోవచ్చు డిటీఎక్స్ త్రీ డి సౌండ్ అని ఉంది దీన్ని మీరు ఎనబుల్ చేసుకోవచ్చు అండ్ డ్యూరింగ్ అలర్ట్స్ ఆఫ్ అంటే మనకి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది గేమ్ మోడ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి గేమ్ ప్యాడ్ అయితే ఓపెన్ అయింది ఈ స్క్రీన్లో ఇక్కడ చూడొచ్చు గేమ్ ప్యాడ్ సో దీన్ని మీరు డిఫరెంట్ డిఫరెంట్ గేమ్ ప్యాడ్స్ ఉంటాయి ఇది ఒక్కటే కాదు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గేమ్ ప్యాడ్ మీద ట్యాప్ చేయగానే మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ గేమ్ ప్యాడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో మీ ఇష్టం కస్టమైజ్ గేమ్ ప్యాడ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ నేనైతే ఈ గేమ్ ప్యాడ్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు గేమ్ అయితే ఆడదాం మనం యాప్ నైన్ చూద్దాం ఎలా వర్క్ అవుతుందో ఇది పని చేస్తున్నది స్టిరింగ్ అయితే పని చేయలేదు మేబీ నేను ఆటో మోడ్లో పెట్టలేట్లేదు సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది మన కంట్రోల్స్లో ఇవైతే బాగానే పని చేస్తున్నాయి సో గేమ్ ప్యాడ్ కూడా మీరు యూస్ చేయచ్చు మీరు గేమ్ ఆడేటప్పుడు ఇవి కూడా నేను చెక్ చేస్తాను ఏ గేమ్స్కి వర్క్ అవుతుంది ఏ గేమ్స్ వర్క్ అవ్వట్లేదు సో ఇవన్నీ మనం చెక్ చేద్దాం ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్రాసెసర్ తో వస్తుంది గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేయగలదు పబ్జీ కూడా నేను చెక్ చేస్తాను నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరా మీకు బ్యాక్ సైడ్ ట్వెల్వ్ మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ ఎపెచర్ తో వస్తుంది అండ్ థర్టీన్ మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది ఎఫ్ టూ పాయింట్ ఫోర్ ఎపెచర్ తో వస్తుంది ఫ్రంట్ వస్తారు థర్టీ టూ మెగా పిక్సెల్ కెమెరా ఎఫ్ వన్ పాయింట్ నైన్ ఎపెచర్ తో వస్తుంది అండ్ కెమెరాస్ మీకు ఇవి మెయిన్ కెమెరా ఆప్టికల్ మీ స్టెబిలేషన్ తో కూడా వస్తుంది అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది మీకు మెయిన్ కెమెరా కానీ వైడ్ యాంగిల్ కెమెరా కానీ మీకు కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నాయి అండ్ యూఎస్ఆర్ కి పోర్ట్రేట్ షార్ట్స్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫ్రంట్ వస్తే థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా తో వస్తుంది థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా కాబట్టి మీకు ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది సో నేను కంప్లీట్ గా చెక్ చేస్తాను చెక్ చేసి మళ్ళీ నేను రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను అండ్ బ్యాటరీ ఫోర్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది డ్యువల్ స్క్రీన్ మనకి దీనికి కరెక్ట్ యూజ్ అవుతుంది కాబట్టి మనకి మెయిన్ ఫోన్ నుంచి దానికి కూడా పవర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది చూద్దాం మరి డ్యూయల్ స్క్రీన్ మోడ్ లో నేను ఫోన్ అయితే యూజ్ చేస్తాను చూద్దాం బ్యాటరీ ఎంత వరకు వస్తుంది ఇవన్నీ నేను రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది గ్లాస్ తో వస్తుంది బ్యాక్ అండ్ సైడ్స్ వచ్చేసరికి మీకు మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది మిలిటరీ స్టాండర్డ్ ఎయిట్ టెన్ జీ సర్టిఫికేషన్ కూడా పొందింది బిల్ క్వాలిటీ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది ఫింగర్ కూడా మనకి ఇండిస్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఆన్సర్ తో వస్తుంది ఫింగర్ కూడా మనకి ఫాస్ట్ ఉంది రెస్పాన్సివ్ ఉంది ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి డిస్ప్లే శాంపుల్ చూడండి వీడియో శాంపుల్ అండ్ సౌండ్ కూడా మీకు స్టీడియో స్పీకర్స్ తో వస్తుంది మీకు సౌండ్ అవుట్పుట్ కూడా మీకు ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది అండ్ దీనిలో మీకు ఫై డాక్ కూడా ఉంటుంది సో మీకు త్రీ ఫైవ్ హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది కాబట్టి ఆడియో అవుట్పుట్ అయితే మీకు చాలా బాగుంటుంది ఇంతకుముందు ఎల్జీ ఫోన్స్ ఆల్రెడీ యూజ్ చేస్తాను మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఒక మ్యూజిక్ లవర్స్ అయితే మాత్రం మీకు ఇయర్ ఫోన్స్ నుంచి మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ మనం స్టూడియో స్పీకర్స్ అయితే చూడండి డిస్ప్లే క్వాలిటీ ఒకసారి మీరు చెక్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఎల్జీ జిఏటెక్ సంబంధించి ఫోన్ నేను కొన్ని రోజులు యూస్ చేస్తాను యూజ్ చేసి డ్యూయల్ స్క్రీన్ డ్యూల్గా ఎలా వర్క్ అవుతుంది యూస్ చేసేటప్పుడు డ్యూయల్ స్క్రీన్ ఎలా యూజ్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి నేను చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత కంప్లీట్గా నేను బ్యాటరీ సంబంధించి కానీ పర్ఫార్మెస్ సంబంధించి కానీ అండ్ డ్యూయల్ స్క్రీన్ సంబంధించి కానీ కంప్లీట్ నేను రివ్యూలు అయితే అప్డేట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్ నెట్ చూడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై నా